हाय अंडी नमस्ते वेलकम टू शांति किचन रेसिपी तोटकूर पेसरपप्पु फ्राई मुंदुगा तोटकूर तीसुकोवाली रेंडु कट्ल तोटकूर तीसुकोनी बागा नीटुगा कड़िगी रेंडु सार्लु बागा कड़गाली कड़िगी ई विधंगा तीसुकोवाली अलागे वीटिनी कट चेसुकोवाली ఈ విధంగా కట్ చేసుకున్నాక సైడ్కి తీసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలను వేసుకోవాలి అలాగే 1/2 స్పూన్ జీలకర్రను కూడాను వేసుకోవాలి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఒక 3 ఎండుమిర్చిని కూడాను కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న ఆనియన్ కూడాను కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా ఒక 10 నిమిషాల ముందు ఒక 1/2 కప్పు పెసరపప్పుని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పుని కూడాను ఒక 2 సార్లు బాగా నీటిగా కడిగి తీసుకోవాలి ఆ పెసరపప్పు కూడాను ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో కొంచెం ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి తోటకూర నేసి పైన కొంచెం పసుపు అలాగే తగినంత salt నేసుకోవాలి కొంచెం salt నే వేసుకోవాలి ఈ తోటకూర కొంచెం మగ్గుతుంది కాబట్టి కొంచెం salt నే వేసుకోవాలి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా కొంచెం మగ్గాక మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి అంత కూడాను ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను వాటర్ లేకుండాను ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఈ తోటకూర పెసరపప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తోటకూర తినని పిల్లలైనా ఇష్టంగానే తింటారు టేస్ట్ అంత బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్